हाय फ्रेंड्स मी कोसम एनटीपीसी एग्जाम गुरिंची ओक अद्भुतमैन वीडियोनु तयार चेसी मी मुंदंचडं जरिगिंदी। एनटीपीसी एग्जाम अनेदि मी कल अयिते आ कलनु साकारं चेसुकोवडंलो ई वीडियो अनेदि चाला पेद्द पात्र पोषिस्तुंदनि नेनु आशिस्तुन्नानु। इंदुलो मनं फालो कावाल्सिनटुवंटि डिफरेंट स्ट्राटजी डिस्कस चेयडं जरिगिंदी। ई स्ट्राटजी वल्ल ओक एवरेज स्टूडेंट कूडा ओक उद्योगान्नि एला साधिंचगलडो ई स्ट्राटजीलो डिस्कस चेयडं जरिगिंदी। अदे विधंगा इंदुलो कट आफ्स दानि तर्वात 10 रोजुल मुंगट मनं तयार कावाल्सिनटुवंटि विधानं एंटिदि, एग्जामिनेशन हाल्लो मन बिहेवियर एला उंडालो, इला अन्निटि गुरिंचि చాలా బాగా వివరించడం జరిగింది। కాబట్టి ఈ వీడియోని మీరు చివరి దాకా చూసినట్లయితే ఇది మీ ప్రిపరేషన్ లో ఒక అద్భుతమైన ఘట్టాన్ని మీరు చేరుకున్నట్టే అవుతది। హాయ్ ఫ్రెండ్స్, ఇది ఎన్టీపీసీ కి సంబంధించినటువంటి రెండో వీడియో। ఈ వీడియోలో మనం ఈ కింది వాటిని డిస్కస్ చేయబోతున్నాం। ఈ 2016 లో సికింద్రాబాద్ యొక్క కట్ ఆఫ్ ఎంత, స్టేజ్ 1 లెంత్, స్టేజ్ 2 లెంత్ను మనం డిస్కస్ చేయబోతున్నాం। అదే విధంగా పేపర్ అనాలసిస్, మనం ఈ పేపర్ ని ఫుల్ గా అనాలసిస్ చేయబోతున్నాం। ఈ పేపర్ లో మనకు హిస్టరీ నుంచి ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి, జియోగ్రఫీ నుంచి ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి, ఎకనామిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి, పాలిటీ నుంచి ఎన్ని వచ్చాయి, సైన్స్ నుంచి ఎన్ని వచ్చాయి, కంప్యూటర్ నుంచి ఎన్ని వచ్చాయి మనం డిస్కస్ చేయబోతున్నాం। అదే విధంగా ఎన్టీపీసీ కి సంబంధించిన ప్రాక్టీస్ కోసం మనం ఏ వెబ్‌సైట్ ఫాలో అయితే బాగుంటది, ఏ బుక్స్ ఫాలో అయితే బాగుంటది అని మీ కోసం నేను స్పెషల్ కొన్ని బుక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను। ఎగ్జామినేషన్ ఆల్ స్ట్రాటజీ, ఎగ్జామినేషన్ ఆల్ స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎంత చదువుకొని పోయినప్పటికీ ఎగ్జామినేషన్ హాల్ లో కరెక్ట్ ప్రెజెంటేషన్ ఇవ్వకపోతే ఉద్యోగం రావడం అనేది చాలా కష్టంగా ఉంటుంది। 10 మార్క్స్ వెరీ ఈజీలీ, ఇందులో ఒక 10 మార్కులు మాత్రం చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు। అట్లా స్కోర్ చేయని కోసం అనేది కొన్ని టిప్స్ ట్రిక్స్ ఉన్నాయి, ఆ టిప్స్ ట్రిక్స్ అనేది నేను చెప్తున్నా, కాబట్టి ఈ వీడియో మీరు ఖచ్చితంగా చూడండి చివరి వరకు। ఇంకోటి కన్సిస్టెన్సీ, మన ప్రిపరేషన్ లో కంపల్సరీ కన్సిస్టెన్సీ అవసరం। అట్లా మన మనసును కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అయ్యేటట్లు ఎట్లా తయారు చేసుకోవాలో కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నా। నా గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్, నాకు 2012 2013 లో ఐసిఐసి లో ప్రొబేషనరీ ఆఫీసర్ లెక్క జాబ్ వచ్చింది, పిఓ లెక్క। నెక్స్ట్ 2014 లో ఐడిబిఐ పిఓ వచ్చింది, ఈ 2014 లోనే బ్యాంక్ ఆఫ్ బరోడా పిఓ రావడం జరిగింది, అసిస్టెంట్ జాబ్ కూడా రావడం జరిగింది। ఇప్పుడు ఏం చేశారంటే ఈ పోస్టల్ అసిస్టెంట్ జాబ్స్ ని ఈ ఎస్ఎస్సి యొక్క సిహెచ్ఎస్ఎల్ లో కలపడం జరిగింది। నెక్స్ట్ ఎస్బిఐ క్లర్క్ వచ్చింది, నాకు ఆర్ఆర్బి పిఓ వచ్చింది, ఆర్ఆర్బి క్లర్క్ వచ్చింది। అప్పుడు నేను రాస్తున్నప్పుడు ఆర్ఆర్బి క్లర్క్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఆర్ఆర్బి క్లర్క్ లో మ్యాథ్స్ లో 50కి 50 వచ్చినటువంటి స్టూడెంట్స్ అతి తక్కువ మంది ఉండే, అందులో కూడా నేను ఒకను ఉంటానని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను। ఈ 2018 లో రైల్వే గూడ్స్ గార్డ్ జాబ్ వచ్చింది, ఈ 2019 లో ఐబిపిఎస్ ఆర్ఆర్బి స్కేల్ 2 జాబ్ వచ్చింది, నేను ప్రస్తుతం చేస్తుంది కూడా అదే జాబ్। నేను 2 ఇయర్స్ మ్యాథ్స్ లెక్చర్ లెక్క చేసిన, నెక్స్ట్ 7 ఇయర్స్ వచ్చేసి ఒక ట్యూటర్ లెక్క పనిచేసిన, దాని తర్వాత ఈ బ్యాంకింగ్లో నాకు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది। ఇక సికింద్రాబాద్ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ చూసుకుంటే ఈ స్టేజ్ 1లో కట్ ఆఫ్ ఎంత, జనరల్ కేటగిరీకి వచ్చేసి 77.72, ఓబీసీకి వచ్చేసి 72.87, ఎస్సీకి వచ్చేసి 63.73, ఎస్టీకి వచ్చేసి 59.13। ఈ స్టేజ్ 2లో మీరు నోటిఫికేషన్ చదివేటప్పుడు నాతో కొంతమంది పిల్లలు కూడా కామెంట్ సెక్షన్లో అక్కడక్కడ పెట్టారు, ఏంటంటే ఈ స్టేజ్ 1 అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్, 40% మార్క్స్ వస్తే సరిపోతాయి, అంటే 40 మార్క్స్ వస్తే నేను స్టేజ్ 1లో వచ్చినాయి అనుకో, నేను క్వాలిఫై అయ్యి స్టేజ్ 2కి పోతా అని చెప్తా అనుకుంటారు, ఇది రాంగ్. ఏంటంటే ఈ స్టేజ్ 2లో ఏం చేస్తారంటే ఉన్న పోస్టుల ఆధారంగా వాటికి 20 టైమ్స్ని స్టేజ్ 1 నుంచి క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్బి సికింద్రాబాద్లో 1000 పోస్టులు ఉన్నాయనుకో, స్టేజ్ 2కి ఎంతమంది క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తాడు, 20 టైమ్స్ అంటే 20,000 మంది క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తాడు. సో ఈ విధంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అవి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే ఆ పోస్టులు ఎన్ని ఉన్నాయి, మళ్ళీ తర్వాత రిజర్వేషన్ కేటగిరీ, వాటన్నిటిని చూసుకొని చేయడం జరుగుతుంది. అందుకనే స్టేజ్ 1 కూడా చాలా ఇంపార్టెంట్. స్టేజ్ 1కి 40% 30% కట్ ఆఫ్లు ఉన్నాయి, ఆ పైన చెప్పిన కట్ ఆఫ్లే ఉంటాయి, కాబట్టి మీరు ఖచ్చితంగా సీరియస్గా చదవండి స్టేజ్ 1 కూడా. 2లో ఈ కమర్షియల్ అప్రెంటిస్ యొక్క కట్ ఆఫ్ ఎంత అంటే జనరల్ కేటగిరీకి వచ్చేసి 80.18, ఓబీసీకి వచ్చేసి 78.33, ఎస్సీకి వచ్చేసి 72.5, ఎస్టీకి వచ్చేసి 68.01. ఈ గూడ్స్ గార్డ్ యొక్క కట్ ఆఫ్ ఎంత అంటే జనరల్ కేటగిరీ వచ్చి 75.77, ఓబీసీకి వచ్చేసి 75.48,
ఎస్సీకి వచ్చేసి 68.59, ఎస్టీకి వచ్చేసి 66.54. ట్రాఫిక్ అప్రెంటిస్ యొక్క కట్ ఆఫ్ జనరల్ కేటగిరీ వచ్చేసి 76.59, ఓబీసీకి వచ్చేసి 76.38, ఎస్సీకి వచ్చేసి 69.31, ఎస్టీకి వచ్చేసి 67.41. ఈ సీనియర్ క్లర్క్ టైపిస్ట్ అనే ఒక జాబ్ ఉంటుంది, దాంట్లో జనరల్ కేటగిరీ అండ్ ఎస్సీలలోనే ఉండే పోస్టులు, అందుకనే వీటి కట్ ఆఫ్ ఎంత అంటే ఇది జనరల్ కేటగిరీకి వచ్చేసి 83, ఎస్సీకి వచ్చేసి 77.94. ఈ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ యొక్క కట్ ఆఫ్ ఎంత అంటే జనరల్ కేటగిరీకి వచ్చేసి 72.68, ఈ ఓబీసీ కూడా అంతే 72.68, ఎస్సీకి వచ్చేసి 67.59, ఎస్టీకి వచ్చేసి 64.83. పేపర్ అనాలసిస్, ఇందులో స్టేజ్ వన్లో మనకు జనరల్ అవేర్నెస్ 40, మ్యాథ్స్ 30, రీజనింగ్ 30 ఉంటాయని మనకు తెలుసు, వీటికి కూడా 90 మినిట్సే. స్టేజ్ టూలో కూడా జనరల్ అవేర్నెస్ 50, మ్యాథ్స్ 35, రీజనింగ్ 35 క్వశ్చన్స్ ఉంటాయని కూడా మనకు తెలిసిన విషయమే. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుందనే విషయాన్ని కూడా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, అంటే 3 క్వశ్చన్లు నువ్వు రాంగ్ ఆన్సర్ చేస్తే నీకు వచ్చిన మార్కులలో ఒక మార్కు కట్ అవుతుంది. ఈ 2016లో జరిగినటువంటి ఎగ్జామ్లో ఏ సెక్షన్ నుంచి ఎన్ని మార్కులు వచ్చినాయి మనం క్లియర్గా తెలుసుకుందాం. జనరల్ అవేర్నెస్, ఈ 2016లో జరిగినటువంటి ఎగ్జామ్లో జనరల్ అవేర్నెస్ గురించి చెప్పుకుంటే అందులో కరెంట్ అఫైర్స్ నుంచి 10 నుంచి 14 మార్కులు రావడం జరిగింది. అందుకని మీరు కరెంట్ అఫైర్స్ మీద బాగా ధ్యాస పెట్టాలి, అట్లీస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ మీరు బాగా చదువుకొని పోవాలి, అట్లీస్ట్ 2 సోర్సెస్ నుంచి చదువుకొని పోవాలి. దాని తర్వాత మీరు కరెంట్ అఫైర్స్ ఇంకా మార్క్స్ బాగా స్కోర్ చేయాలంటే కంపల్సరీ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ని మీరు చదువుకొని వెళ్ళాల్సి ఉంటుంది. హిస్టరీ నుంచి 8 నుంచి 10 మార్కులు 2016లో ఎగ్జామ్లు వచ్చినాయి. ఇందులో హిస్టరీ గురించి మీరు టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు, నేను హిస్టరీకి సంబంధించిన ఫుల్ నోట్స్ నేను తయారు చేసి నేను నా యూట్యూబ్ ఛానల్లో పెడతా, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చదువుకుంటే సరిపోతుంది. బయాలజీలో 6 to 7 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో 4 నుంచి 6 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది, పాలిటీలో 2 నుంచి 4 క్వశ్చన్లు రావడం జరిగింది. నెక్స్ట్ కంప్యూటర్స్ నుంచి కూడా 4 నుంచి 5 క్వశ్చన్లు రావడం జరిగింది. ఈ కంప్యూటర్ అనేది చాలా తక్కువ సిలబస్ ఉంటుంది, మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఈజీగా కూడా గుర్తుంటుంది, కాబట్టి మీరు కంప్యూటర్ని కంపల్సరీ చదువుకునే వెళ్ళండి. జాగ్రఫీ నుంచి 2 నుంచి 3 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది, ఎకానమీ నుంచి 2 నుంచి 3 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మిస్కిలేనియస్ క్వశ్చన్స్ అనమాట, అంటే ఎవరెస్ట్ ఎవరు ఎక్కారు, దాని తర్వాత మన భారతదేశం మొదటి ప్రధాని ఎవరు, ఇట్లాంటి క్వశ్చన్లు, అట్లాంటి వాటిలో మిస్లీనియస్ క్వశ్చన్లు 4 నుంచి 6 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఇక రీజనింగ్కి వచ్చేస్తే కోడింగ్ అండ్ డికోడింగ్కి 4 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది 2016 ఎగ్జామ్లో. వెన్ డయాగ్రామ్స్ 3 నుంచి 4 క్వశ్చన్స్ రావడం జరిగింది, ఈ పజిల్స్ సీటింగ్ అరేంజ్మెంట్ కూడా 3 క్వశ్చన్స్ రావడం జరిగింది, బ్లడ్ రిలేషన్కి సంబంధించిన క్వశ్చన్లు 4 రావడం జరిగింది, సిలాజియమ్స్ వచ్చేసి 3 to 4 క్వశ్చన్స్ రావడం జరిగింది, ఈ మిస్సింగ్ నెంబర్స్ వచ్చేసి 3 to 5 క్వశ్చన్స్ రావడం జరిగింది, ఈ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ అనేవి ఉంటాయి కదా అట్లాంటి 9 క్వశ్చన్లు రావడం జరిగింది. దాని తర్వాత ఈ డైరెక్షన్కి సంబంధించిన క్వశ్చన్లు కూడా 2 to 3 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే రీజనింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, సో మీరు రీజనింగ్ మీద బాగా ఫోకస్ చేసిరనుకో మంచి స్కోర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి ఎవరైతే మ్యాథ్స్లో వీక్ అనుకుంటారో అట్లీస్ట్ రీజనింగ్ మీదనన్నా మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మ్యాథ్స్ చెప్పుకుంటే మ్యాథ్స్ అనేది చాలా సిలబస్ కూడా తక్కువనే ఉన్నది, అట్లీస్ట్ అన్ని యూనిట్లు ఆయన కవర్ చేసిండు సిలబస్లో. మీరు ఏం చేయాలంటే అన్ని యూనిట్లను చదువుకొని పోవాలి, కాకపోతే నేను 2016లో ఏ చాప్టర్ నుంచి ఎట్ల క్వశ్చన్లు వచ్చినా నేను క్లుప్తంగా వివరిస్తాను, మీరు మాత్రం ఎగ్జామ్కి అన్ని యూనిట్లు చదువుకునే పోవాలి. మెన్సురేషన్కి వచ్చేసి 2 క్వశ్చన్లు వచ్చినాయి, సిరీస్కి సంబంధించినవి 3 to 4 క్వశ్చన్స్ వచ్చినాయి, ట్రిగనామెట్రీ నుంచి 1 to 2 క్వశ్చన్స్ రావడం జరిగింది, ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 4 to 5 క్వశ్చన్స్ రావడం జరిగింది, రేషియోస్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ రావడం జరిగింది, ఏజెస్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ రావడం జరిగింది, ఈ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 3 to 4 క్వశ్చన్స్ రావడం జరిగింది, ఆల్జీబ్రా నుంచి కూడా 4 to 5 క్వశ్చన్స్ రావడం జరిగింది, ఈ మిక్చర్ అండ్ అలిగేషన్స్ నుంచి కూడా 1 క్వశ్చన్ రావడం జరిగింది. ఇట్ ఇస్ వెబ్సైట్స్ అండ్ బుక్స్, మీరు ఈ ప్లే స్టోర్లోకి పోయి
అడ్డా 24/7 అనే ఒక అప్లికేషన్ దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. అందులో తెలుగులో కూడా ఉన్నది ఆ అప్లికేషను. సో మీరు డౌన్లోడ్ చేసుకొని అందులో వచ్చే డైలీ ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి క్వశ్చన్స్ని. అదేవిధంగా టెక్స్ట్ బుక్ .com అనే వెబ్సైట్లో ఉన్నది, గ్రేడ్ అప్ అనే వెబ్సైట్ ఉన్నది, దాని తర్వాత బైజూస్ అనే వెబ్సైట్ ఉన్నది. అనకాడమీలో మనకు నీకు ఏమైనా హిస్టరీకి సంబంధించిన వీడియోలు అర్థం కాకపోతే అనకాడమీలో పోయి నువ్వు చూసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇంట్రెస్టింగ్ నాకు అనిపించింది ఏంటంటే ఈ లీడ్ కాంపిటీషన్ అనేటటువంటి ఒక వెబ్సైట్ ఉన్నది, లీడ్ కాంపిటీషన్ .com అని. అందులో కూడా ఒక్కొక్క టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ వస్తుంటాయి అన్నమాట. నువ్వు ఆ టాపిక్ చదవచ్చు, దానికి సంబంధించిన క్వశ్చన్లు కూడా అక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఆలీ బోర్డ్ వెబ్సైట్లో కూడా మనకు కావాల్సిన క్వశ్చన్లు వస్తాయి. జీకే టుడేలో కూడా నువ్వు అక్కడ పోయి నువ్వు కావాల్సిన వాటిని ప్రాక్టీస్ చేయాలనుకుంటే అక్కడ పోయి టాపిక్ మీద క్వశ్చన్లను నువ్వు ఆన్సర్ చేసుకోవచ్చు. అదేవిధంగా అఫైర్స్ క్లౌడ్ .com అనే వెబ్సైట్ కూడా ఉన్నది, అక్కడ కరెంట్ అఫైర్స్ దొరుకుతాయి, అట్లనే జీకేకి సంబంధించినవి కూడా దొరుకుతాయి, కాబట్టి అక్కడ కూడా నువ్వు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అయితే బుక్స్ డౌన్లోడ్, మీరు ఎప్పుడైనా కానీ బాగా చదివినప్పుడు ప్రాక్టీస్ చేయని కోసం బిట్స్ లేవనుకుంటే నేను ఒక 10,000 బిట్స్ ఉన్నటువంటి కిరణ్ బుక్ ఒకటి నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ అరియంత్ ఫాస్ట్ ట్రాక్ మ్యాథ్స్ బుక్ అని చెప్పిన కదా, మ్యాథ్స్కి చాలా పనికొస్తుంది అని చెప్పేసి ఆ బుక్ కూడా నేను PDFను ఈ వీడియోలో పెడుతున్నా, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ హిస్టరీకి సంబంధించిన నోట్స్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చదివితే సరిపోతుంది. హిస్టరీకి నా నోట్స్ చదివితే సరిపోతుంది, మీరు ఏం స్పెషల్గా చదవాల్సిన పని లేదు. నేను జనరల్ అవేర్నెస్లో మిగతా టాపిక్స్ మీరు చదువుకోండి. కరెంట్ అఫైర్స్ గురించి కూడా నేను చెప్పిన, ఏంటంటే కరెంట్ అఫైర్స్ గురించి కూడా నేను కొంచెం సహాయం చేస్తానని చెప్పిన. సో మీరు కూడా చదువుకోండి, నేను ఎగ్జామ్స్ టైంలో మీకు కంపల్సరీ సహాయం చేస్తాను. ఎగ్జామినేషన్ హాల్ స్ట్రాటజీ, మన ఎగ్జామినేషన్ హాల్లో మన స్ట్రాటజీ ఎలా ఉండాలంటే, ఫస్ట్ నువ్వు బాగానే కూర్చుంటావు కదా, కూర్చోగానే ఆ చైర్స్ టేబుల్స్ కంప్యూటర్ సరిగ్గా పనిచేస్తుందా లేదా అవన్నీ నీకు ఏ ఇబ్బంది ఉన్నా అక్కడ ఉన్న ఆయనకి ఇన్ఫామ్ చేసి వాటిని సరి చేసుకో, లేకుంటే పోయి వేరే ప్లేస్లలో కూర్చొని ఎగ్జామ్ రాయి. లేదు ఇంతనే ఉంది కదా కూర్చి బాగాలేకుండా నేను అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంటే నీకు ఎగ్జామ్కి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉన్నది, ఏ చిన్నదాన్ని కూడా నువ్వు సహించకూడదు. నెక్స్ట్ ఇందులో ఏం చేస్తుందంటే టైం అనేది రివర్స్లో వస్తుంటుంది అన్నమాట, అంటే 90 నుంచి 89 నిమిషాలు 88 నిమిషాలు. మనం ఇంకోటి ఏంటంటే వాటి టైం వచ్చేటప్పుడు మనం వాటిని అనలైజ్ చేసుకోమన్నమాట, ఏ సెక్షన్కి ఎంత టైం కేటాయించాలని చెప్పేసి. నేను చెప్తున్నా ఈ టైం మీరు కేటాయిస్తే సరిపోతుంది ఎగ్జామ్లో, నాకు తెలిసి ఇది బెస్ట్ టైం అన్నమాట. జనరల్ అవేర్నెస్ కోసం అని చెప్పేసి మీరు 20 మినిట్స్ కేటాయించుకోండి, రీజనింగ్ కోసం 30 మినిట్స్, తర్వాత మ్యాథ్స్ కోసం అని చెప్పేసి 40 మినిట్స్ నేను కేటాయిస్తున్నా. ఇందులో మనకు టైం అనేది రివర్స్లో వస్తుంది కదా, దాన్ని కూడా మనం నోట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. వైట్ పేపర్ ఇస్తారు కదా మనకి ఎగ్జామినేషన్ హాల్లో పోగానే, ఆ వైట్ పేపర్ మీద నోట్ చేసి పెట్టుకోవాలి. ఏంటంటే ఏమని పెట్టుకోవాలి, జనరల్ అవేర్నెస్ నేను 70 మినిట్స్ వచ్చేదాకా జనరల్ అవేర్నెస్ చేస్తాను, రీజనింగ్ నేను 40 మినిట్స్ టైం, అంటే టైం అనేది 90 మినిట్స్ నుంచి ఇట్లా డౌన్ అవుతుంటుంది కదా, సో నేను 40 మినిట్స్ వచ్చేదాకా రీజనింగ్ చేస్తాను అని పెట్టుకోవాలన్నమాట. దాని తర్వాత ఇక మిగిలిన టైం మొత్తం మనం మ్యాథ్స్కి కేటాయిస్తున్నాం. కాబట్టి ఇంకోటి ఏం చేయాలంటే మీరు అట్లీస్ట్ ఆ పేపర్ని 2 టైమ్స్ చదవడానికి ప్రయత్నం చేయండి, ఉన్న టైంలోనే 2 టైమ్స్. ఇప్పుడు జనరల్ అవేర్నెస్ ఉందనుకో, ఆ 20 మినిట్స్లో మనం ఆ పేపర్ని అట్లీస్ట్ ఫస్ట్ ఒకసారి మొత్తం అన్ని క్వశ్చన్లు చదువుకొని పోయి మన క్వశ్చన్ టిక్ పెట్టుకుంటూ పోయి మళ్ళీ ఇంకోసారి అన్ని చదువుకుంటే బెటరు. ఇది మ్యాథ్స్ కూడా అలా చేస్తేనే బెటర్, ఎందుకంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, టేబుల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా ఈజీగా ఉంటాయి అవి, ఎందుకంటే 2+3 = ఎంత అని అడుగుతుంటాడు. ఇట్లాంటి చిన్న చిన్న క్వశ్చన్లు కూడా వస్తుంటాయి, సో మనం అట్లాంటి వాటిని కూడా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లీస్ట్ మనం అన్నిటిని ఒకసారి 2 టైమ్స్ చదువుకొని పోతే ఈజీ క్వశ్చన్లు మనం ఎక్కడా మిస్ చేయకుండా ఆస్కారం ఉంటుంది అన్నమాట. ఎగ్జామినేషన్ హాల్లోకి మనల్ని 30 మినిట్స్ ముందో లేకుంటే 45 మినిట్స్ ముందో మనల్ని అలో చేసి కూర్చోబెడతారు అన్నమాట. అప్పుడు ఎప్పుడైతే మీకు వైట్ పేపర్ షీట్స్ ఇస్తారో ఖాళీ కూర్చోకుండా మీరేం చేయాలంటే ఆ వైట్ పేపర్ షీట్స్ మీద స్క్వేర్స్ రాసుకోండి, 1 to 60 వరకు స్క్వేర్స్ రాసుకోండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 59 స్క్వేర్ వచ్చిందనుకో, మనం ఏంటంటే ఎగ్జామినేషన్ టైంలో మెదడుని ఎక్కువ స్ట్రెస్ అవుతుంటుంది అనమాట, అట్లాంటి టైంలో గుర్తు రాకపోనీకి ఆస్కారం ఎక్కువ ఉన్నది. కాబట్టి ఇట్లాంటి ఖాళీగా ఉన్నప్పుడు రాసుకుంటే అక్కడ చూసి మనం టక్కున పెట్టుకోవచ్చు అనమాట. అదేవిధంగా క్యూబులు రాసుకోండి, 1 to 25 వరకు ఉన్నటువంటి క్యూబులు రాసుకోండి. నెక్స్ట్ కొన్ని మ్యాథ్స్ ఫార్ములాస్ ఉంటాయి,
ఫర్ ఎగ్జాంపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉందనుకో, 6 ఇయర్స్కి ఎంత వస్తుంది, దాని తర్వాత 3 మంత్స్కి ఎంత ఇంట్రెస్ట్, ఫార్ములా ఏంటిది, ఇట్లాంటి వాటిని కొంచెం టిపికల్గా ఉండేవి మనకు గుర్తుండే అనమాట. సో అట్లాంటి వాటిని వైట్ పేపర్ మీద నోట్ చేసి పెట్టుకోరు. దాని తర్వాత ఈ రీజనింగ్కి ఉపయోగపడేటటువంటి అల్ఫాబెట్స్, ఈ ఏబిసిడీలలో కొన్ని క్వశ్చన్లు వస్తుంటాయి, వీటికి ఏం చేయాలంటే మనం ఏబిసిడీలను రాసుకొని వాటి సీరియల్ నెంబర్లు వేసుకోవాలి. ఫస్ట్ ఇట్లా వేసుకోవాలి 1 2 3 4 అని చెప్పేసి, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రివర్స్లు వేసుకుంటూ పోవాలి, అంటే 25 ఇట్లా ఇట్లా వేసుకొని ఇట్లా నెంబర్స్ వేసుకుంటే వీటికి సంబంధించిన క్వశ్చన్లు వస్తే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ డైరెక్షన్ డయాగ్రామ్, డైరెక్షన్ మీద కూడా క్వశ్చన్లు వస్తుంటాయి. మనం ఏం చేయాలంటే ముందే మనం డైరెక్షన్ డయాగ్రామ్ వేసుకున్నాం అనుకో చాలా ఉపయోగపడుతుంది. ఎట్లా అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇది నార్త్ ఈస్ట్ ఇట్లాంటిది డయాగ్రామ్ ఇట్లాంటిది మనం ముందే వేసి పెట్టుకున్నాం అనుకో అట్లాంటి క్వశ్చన్లు వస్తే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఇట్లాంటివి మీరు ఏం చేయాలంటే పేపర్ ఇవ్వగానే ఇట్లాంటివి రాసి పెట్టుకుంటే అట్లీస్ట్ మీకు 1 or 2 marks ఈజీగా ఫెచ్ అవుతాయి అనమాట వీటి వల్ల. హౌ టు స్కోర్ 10 marks వెరీ ఈజీలీ, ఇది 10 మార్కులు ఎట్లా సాధించాలంటే, మీరు ఎప్పుడైతే ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అవుతాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఎగ్జామ్ అనేది 10వ తారీఖు ఉంది, కాకపోతే ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అనేటివి 1వ తారీఖు నుంచే స్టార్ట్ అయినాయి, మీరు ఏం చేయాలంటే ప్రతి షిఫ్ట్లో ఎట్లాంటి క్వశ్చన్లు వస్తున్నాయి వాటన్నిటిని క్షుణ్ణంగా చదివి వాటికి సంబంధించిన క్లియర్గా మనం ప్రిపేర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒడిశా గవర్నర్ ఎవరని అడిగారనుకో, మనకంటే ఒక 2 రోజుల ముందు షిఫ్ట్లో మనం ఏం చేయాలంటే ఆ రోజు అన్ని స్టేట్లకు సంబంధించిన గవర్నర్లను చదువుకుని, ఇలాంటి స్ట్రాటజీ వల్లనే మనం ఈజీగా ఎగ్జామ్ని క్రాక్ చేయొచ్చు. ఇట్లాంటి క్వశ్చన్లు ఎక్కడ దొరుకుతాయంటే మనం మెయిన్ సోర్స్ ఉండి మీకు యూట్యూబ్ నుంచి దొరుకుతాయి, లేకుంటే గ్రేట్ అంబిషన్స్ వెబ్సైట్ నుంచి దొరుకుతాయి, బ్యాంకర్స్ అడ్డా నుంచి దొరుకుతాయి, ఈ టెక్స్ట్ బుక్ .com పాగల్గా ఈ గ్రేట్ అంబిషన్ నుంచి కూడా మనకు క్వశ్చన్లు దొరుకుతాయి, వెబ్సైట్లలో మనకు దొరుకుతాయి అనమాట. మనం ఏం చేయాలంటే వాటిని చూడాలి, ట్రెండ్ చూడాలి, ఆ షిప్లో వస్తున్న క్వశ్చన్స్ చూసి ఆ విధంగా మనం చదువుకొని పోతే ఈజీగా 10 marks అనమాట. ఇంతకుముందుకు మనం ఈ పది రోజులు చదవబోయేది ఒక ఎత్తు, ఈ 10 రోజుల కంటే ముందు చదివింది ఒక ఎత్తు, కాబట్టి ఇట్లాంటి షిఫ్ట్ల మీద వచ్చే క్వశ్చన్లు మనం బాగా కాన్సన్ట్రేషన్ చేసి చదువుకుంటూ పోయినాం అనుకో ఈజీగా స్కోర్ చేయొచ్చు అనమాట. కన్సిస్టెన్సీ కావాలంటే ఏం చేయాలంటే మనం రెగ్యులర్గా మనం ఎగ్జామ్స్ ఇస్తుండాలి, అట్లీస్ట్ వారానికి ఒక ఎన్టీపీసీ యొక్క ప్రీవియస్ క్వశ్చన్ లేకుంటే మోడల్ పేపరో మనం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మనకు ఎంత ఉన్నాం, మనం ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నాం, మనకు ఇలా చదివితే ఉద్యోగం వస్తుందా రాదా, ఈ విషయాలు అనేవి మనకు క్లియర్గా అర్థమైపోతాయి. అందుకని మీరు అట్లీస్ట్ వారానికి ఒకసారి ఎగ్జాము అయినా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే 2015లో నోటిఫికేషన్ వచ్చింది, 2018లో జాబ్ ఇచ్చారు, అంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది, దరిదాపులా 4 ఇయర్స్ పట్టింది. దాని తర్వాత 2019లో నోటిఫికేషన్ వచ్చింది, ఇప్పుడు 2020 నడుస్తుంది, మరి దాని తర్వాత ఇప్పుడు ఈ ఎగ్జామ్ కూడా కాలేదు. మరి ఇప్పుడు ఇదంతా రిక్రూట్మెంట్ కంప్లీట్ అయ్యడానికి ఎంత కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ 2021 వరకు కంప్లీట్ అవుతుంది అనుకుందాం. అంటే ఇప్పుడు ప్రయర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడే బీటెక్ అయిపోయినా లేకుంటే ఇప్పుడే డిగ్రీ అయిపోయిన స్టూడెంట్ అనుకో, నా వయసు ఎంత ఉంటుంది, 21 or 22 ఉంటుంది. అంటే నేను నా జీవితకాలంలో 2 లేదా 3 టెస్టులు మాత్రమే ఇవ్వచ్చు. అందుకనే మనం ఎన్టీపీసీ ఎగ్జామ్ని చాలా జాగ్రత్తగా ప్రిపేర్ కావాలి. అవకాశాలు అనేటివి మళ్ళీ మళ్ళీ రావు, నోటిఫికేషన్లు కూడా మళ్ళీ మళ్ళీ రావు, చేసిన తప్పులనే రిపీటెడ్గా చేయకండి, రోజు నిద్రపోయేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి, ఈరోజు నేను ఏమింత మాత్రం చదివాను, ఇలా చదివితే నాకు ఉద్యోగం వస్తుందా రాదా అని, ఇలా మీరు కష్టపడి చదివితేనే మీకు ఉద్యోగం వస్తుంది, ఈ విధంగా మీ వయసుని డబ్బును వచ్చినటువంటి అవకాశాన్ని మీరు తప్పకుండా వృధా చేసుకోరు, మీకు ఉద్యోగం రావాలని కోరుకుంటూ ఈ వీడియోను ముగిస్తున్నాను. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఇట్లా ఎవరికైనా ఉంటే వారికి షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.